మన మైండ్ని ఎప్పటికప్పుడు రీఫ్రెష్ చేయాలన్నా మన బాడీని ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంచుకోవాలన్నా మనందరికీ నిద్ర అనేది చాలా చాలా అవసరం ఒకరోజు పూర్తిగా నిద్ర లేకపోతే ఆ రోజు ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే మనకి సరైన నిద్ర లేకపోతే మన బాడీ కానీ మైండ్ కానీ ఏవి కూడా సరిగ్గా పనిచేయవు ఒకరోజు నిద్ర లేకపోతే దాని ప్రభావం మన బాడీ మీద ఇంచుమించు నాలుగైదు రోజుల వరకు చూపిస్తుంది మన మనసుకు తగిలే గాయాలనైనా శరీరానికి తగిలే గాయాలనైనా మరిపించి ఆ గాయాలని మానించే శక్తి ఏదైనా ఉంది అంటే అది నిద్ర మాత్రమే నిద్రకు గాయాల్ని బాధల్ని తగ్గించే గుణమే కాదు మన లక్ష్యాలకు మనల్ని చేర్చే శక్తి కూడా ఉంది అది ఎలానో తెలుసుకునే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ విలువైన లైక్ షేర్ వలన ఈ వీడియో అనేది మరింత మందికి చేరుతుంది మనం ఏదైనా నొప్పితో బాధపడుతూ ఉన్నప్పుడు ఎక్కువగా ఏదైనా మెడిసిన్ తీసుకుంటూ ఉంటాం ఆ మెడిసిన్ వేసుకున్న కాసేపటికి మనం నిద్రలోకి చేరుకుంటాం అలా నిద్రలోకి చేరిన తర్వాత కొంత సమయానికి మనకి ఆ నొప్పి అనేది తగ్గుతూ ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన బాడీలోకి సంపూర్ణంగా విశ్వశక్తి చేరి ఆ శక్తి ద్వారా ఆ నొప్పి అనేది తగ్గడం జరుగుతుంది అలానే మీరు ఎప్పుడైనా ఎక్కువ పని చేసి అలసిపోయి మీలో ఓపిక తగ్గినప్పుడు కొన్ని నిమిషాల పాటు కాస్తంత నిద్ర చేస్తారు అలా నిద్ర లేచిన తర్వాత మీ బాడీ అనేది ముందుకంటే ఎక్కువగా చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది ఇటువంటి పరిస్థితులను కూడా మనందరం ఎప్పటికప్పుడు ఫేస్ చేస్తూనే ఉంటాం అలానే మనం అనుకోని విధంగా మన మనసుకు బాధ కలిగినప్పుడు కూడా ఈ నిద్ర ద్వారానే కొద్ది రోజులకు ఆ సంఘటన నుండి బయటపడుతూ ఉంటాం ఈ విధంగా మానసికంగా శారీరకంగా ఏర్పడిన గాయాలను నిద్ర అనేది మనల్ని మనకు తగిలిన గాయాల నుండి బయటపడేలా చేస్తుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మన గోల్స్ని రీచ్ అవ్వడంలోనూ అనుకున్నది సాధించడంలోనూ కూడా మనకి ఈ నిద్ర అనేది అద్భుతంగా మెరా కలిసిని సృష్టిస్తుంది అది ఎలా అంటే ఇక్కడ నిద్రకి సబ్కాన్షియస్ మైండ్కి యూనివర్స్కి ఒక సంబంధం అనేది ఏర్పడి ఉంటుంది అందుకనే ఈ నిద్రాస్థితిలో ద్వారా కూడా మనం మన గోల్స్ని చాలా ఈజీగా రీచ్ అవ్వగలుగుతాం అది ఎలానో ఈ నిద్రాస్థితి ద్వారా మనం అనుకున్నది ఎలా సాధించగలం అనే విషయానికి వస్తే మనం మేల్కొని ఉన్నంత సమయం మన కాన్షియస్ మైండ్ అనేది యాక్టివ్గా ఉంటుంది కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉన్నప్పుడు సబ్కాన్షియస్ మైండ్ చేసే పనులకు అడ్డుపడుతూ ఉంటుంది మన నుండి ఒక నిర్ణయం యూనివర్స్కి చేరాలి అంటే సబ్ కాన్షియస్ మైండ్ ద్వారానే చేరాలి సబ్ కాన్షియస్ మైండ్ అనేది యాక్టివ్గా పని చెయ్యాలి అంటే ముందు మన కాన్షియస్ మైండ్ని నిద్రపుచ్చాలి అప్పుడే సబ్ కాన్షియస్ మైండ్ అనేది చాలా యాక్టివ్గా విశ్వంతో కనెక్ట్ అవ్వగలుగుతుంది మన కాన్షియస్ మైండ్ అనేది నిద్రాస్థితిలోకి చేరాలి అంటే ఒకటి మనం నిద్రపోవాలి లేదా రెండు మనం ధ్యాన స్థితిలో ఉండాలి మనం ధ్యాన స్థితి నిద్రాస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మన కాన్షియస్ మైండ్ అనేది నిద్రాస్థితిలోకి చేరుతుంది కాన్షియస్ మైండ్ అంటే ఆలోచనలు సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఒక మెమొరీ కార్డ్ అందులో మనకి సంబంధించినవన్నీ పొందిపరిచి ఉంటాయి మనల్ని మన బాడీని ముందుకు నడిపించేది మన సబ్కాన్షియస్ మైండే ఇక యూనివర్స్ యూనివర్స్ అంటే ఒక ఎనర్జీ ఈ ఎనర్జీతోనే ప్రతి కదలిక ముడిపడి ఉంటుంది మన సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉన్న మెమొరీ లేదా మీ గోల్కి విశ్వశక్తి తోడైనప్పుడే మీరు మీ గోల్ని రీచ్ అవ్వడం జరుగుతుంది అయితే ఈ విశ్వశక్తికి మీ సబ్ కాన్షియస్ మైండ్కి మధ్య మీ కాన్షియస్ మైండ్ అనేది ఆలోచన రూపంలో అడ్డుపడుతూ ఉండటం జరుగుతుంది ఇలా అడ్డుపడుతూ ఉన్నప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది సరైన నిర్ణయాన్ని తీసుకోలేదు ఇక రెండు ఈ విశ్వం నుండి శక్తి మీలో ప్రవహిస్తున్నప్పుడు ఈ ఆలోచనలు అనేవి అడ్డుపడుతూ ఉంటాయి అందువలన మీలో శక్తి అనేది సరిపడినంత లేకపోవడం వలన మీరు మీ కోరిక యొక్క ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అవ్వలేరు అందువలన మీరు మీ గోల్ని రీచ్ అవ్వలేరు మీకు మరింత వివరంగా అర్థమవ్వాలి అంటే ఉదాహరణకు ఒక ట్యాప్ కింద ఏదైనా ఒక గిన్నెను ఉంచినప్పుడు ఆ ట్యాప్ నుండి వచ్చే వాటర్ అనేది ఆ గిన్నెను త్వరగా నింపాలన్న ఆ గిన్నెలోకి వాటర్ అనేది సరిగ్గా పడాలన్నా ముందు ఆ ట్యాప్కి గిన్నెకు మధ్య ఎటువంటి అడ్డు లేకుండా ఉంటే ఆ ట్యాప్ నుండి వచ్చే వాటర్ అనేది వృధాగా పోకుండా ఆ గిన్నెను త్వరగా నింపడం జరుగుతుంది ఈ విధంగా విశ్వం నుండి వచ్చే శక్తిని మనలోకి చేరకుండా మనం రిలీజ్ చేయాలి అనుకున్న ఆలోచనని సరిగ్గా యూనివర్స్లోకి చేరకుండా ఈ రెండింటికి మధ్యన మన కాన్షియస్ మైండ్ అనేది ఆలోచనల ద్వారా అడ్డుపడటం జరుగుతుంది అందువల్లనే మీరు కొన్ని సందర్భాలలో సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ని ఉపయోగించడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు అందువల్లనే మనం నిద్రలోకి చేరుకునే ముందు మన సబ్కాన్షియస్ మైండ్కి మన గోల్ని తెలియచేయాలి మరైతే మన సబ్కాన్షియస్ మైండ్కి మన గోల్ని ఏ విధంగా తెలియచేయాలి అంటే మనం నిద్రపోయే ముందు అంటే మనం నిద్రపోవడానికి పది పదిహేను నిమిషాల ముందు మీరు దేన్నైతే కోరుకుంటారో దాని గురించి ఎఫర్మేషన్ రూపంలో కానీ విజువలైజేషన్ రూపంలో కానీ లేదా ఒక పేపర్ మీద స్క్రిప్ట్ రూపంలో రాయటం కానీ ఎఫర్మేషన్ రూపంలో రాయటం కానీ చెయ్యాలి ఇలా నిద్రపోయే ముందు ఎందుకు చెయ్యాలి అంటే మన కాన్షియస్ మైండ్ అనేది నిద్రాస్థితిలోకి చేరుకునే సమయం కనుక ఈ సమయంలో కాన్షియస్ మైండ్ అనేది అలసిపోయి ఉండటం వలన అది ఎక్కువగా మనతో వ్యతిరేకతను చూపించలేదు అందుకనే మీరు నిద్రకు ముందు చేసే ఆఖరి ఆలోచన మీ గోల్కి సంబంధించిందై ఉండాలి ఇలా మీరు నిద్రపోయే ముందు చేసే ఆలోచనని మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది చాలా సులభంగా తనలోకి తీసుకుంటుంది అందుకనే మీరు నిద్రపోయే ముందు కనుక మీ గోల్ గురించి తలుచుకోవటం వలన మీ గోల్స్ రీచ్ అయ్యే ఎనర్జీ మీకు యూనివర్స్ అందించడం జరుగుతుంది మీ ఫ్రీక్వెన్సీ అనేది మీరు కోరుకునే గోల్ యొక్క ఫ్రీక్వెన్సీకి ఈక్వల్గా మారి మీరు అనుకున్న దాన్ని ఈజీగా రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ అందించడంలో యూనివర్స్ మీకు సహాయం చేస్తే అందుకునే విధానంలో మీ సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ముందుకు నడిపించడం జరుగుతుంది